ओम नारसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात्। श्री लक्ष्मी नारसिंहाय नमः। नमस्ते मरियु स्वागतम सूरत पक्का लोकल चैनल सूरत नागू यूट्यूब चैनल। आलरेडी थंबनेल चूसेसरिकी मीकु अर्थमैंटदि लकी भास्कर वर्सेस सारीस बिजनेस। लकी भास्कर प्रेजेंट ट्रेंडिंग लो उन्न सिनेमा बागा नडुस्तुंदी, मंचिगा उंदी सिनेमा। नेनु कूडा पोयि वच्चिना बट कथ अंता चेप्पलेनु, वेल्लि चूस्ते बागुंटदि, मीके अर्थमैतदि। मरि आ बिजनेस लकी भास्कर कु मन सारी बिजनेस कु एंदब्बा रिलेशनशिप అని తెలుసుకునే దానికన్నా ముందు ఈ షర్ట్ మన చెల్లెలు భవానీ ఫ్యాషన్ నుంచి శైలజమ్మ ఇచ్చింది. నిన్న ఇక్కడ బాయ్ దూజ్ అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకంగా బాయ్ దూజ్ పండుగ జరుపుకుంటారు. సో ఆ పండుగ నేపథ్యంలో చెల్లెలు ఇచ్చింది. మరి మనమేమి ఇవ్వగలం, ఆశీర్వాదాలు ఇవ్వగలం. ఆమె అనుకున్న సక్సెస్ ఏదైతే గోల్స్ అనుకునిందో వాటన్నిటిని సక్సెస్ సాధించాలని మీ నుంచి నా నుంచి మనస్ఫూర్తిగా భవానీ ఫ్యాషన్కు ఆర్ట్లీ విషయం చెప్తూ, ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మ్యాటర్ లైక్ వద్దాం. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న తెలుగు సినిమా లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ ఇస్తున్న సందేశం ఏమి అంటే, ధనం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్. ధనం లేకోకుండా ఉంటే హీరోగా మన సీతారామ ఫేమ్ హీరో దుల్కర్ సల్మాన్ గారు సినిమా తీసినారు, హీరోగా నటించినారు. సమాజంలో డబ్బు లేకోకుండా ఉంటే మనల్ని ఎంత చిన్న చూపు చూస్తారు. సమాజంలో మన దగ్గర డబ్బు లేకోకుండా ఉంటే ఎంత చిన్న చూపు చూస్తారు అన్నది ఒక పార్ట్ ఆ సినిమాలో. ఇంకా 2-3 పార్ట్లు ఉన్నాయి. బట్ ఇది మెయిన్ కాన్సెప్ట్గా ఇది. ఆయన ఒక ఎంప్లాయీ, మళ్ళీ బ్యాంక్ ఎంప్లాయీ, క్యాషియర్గా పనిచేస్తూ ఉంటాడు. చాలీ చాలని జీతంతో ఒక పక్క తండ్రి, ఒక పక్క చెల్లెలు, ఒక పక్క ఫ్యామిలీ, కొడుకు, భార్య, వీళ్ళందరినీ నెట్టుకొని ఆ చాలీ చాలని జీతంతో నెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. బట్ ఎక్కువగా డబ్బు లేకపోవడంతో సొంత బంధువులతో అవమానం, స్నేహితుల దగ్గర అవమానం, కుటుంబంలో కూడా అప్పుడప్పుడు సూటిపోటి మాటలు. అంటే ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని చూసి మన ఆడవాళ్ళు మనల్ని అంటుంటారు కదా, అది కామన్ సొసైటీలోన. ఫ్యామిలీ నుంచి అవమానాలు, వీటన్నిటి నేపథ్యంలో మన హీరో ఏం చేస్తాడు అంటే బిజినెస్ చేస్తాడు. ఆ బిజినెస్ స్కామ్కి సంబంధించిన బిజినెస్. బట్ ఒక ఎంప్లాయీగా సంపాదించిన దానికన్నా బిజినెస్లోకి వెళ్ళి చాలా ఎక్కువ సంపాదిస్తాడు. అదంతా కూడా స్కామ్. గత 20-30 ఏళ్ళ కిందట షేర్ మార్కెట్లని ఒక ఉదాంతం ఊపిన హర్షద్ మెహతా గారి రిలేటెడ్గా సినిమా వచ్చింది. బట్ ఇక్కడ మనం సినిమా కథ అంతా చెప్పుకోలేము, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది. కాకపోతే ఆ సినిమా ఇస్తున్న సందేశం ఏమి అంటే, డబ్బు ఉండాలి రోయ్, నీ దగ్గర డబ్బు ఉండాలి, ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకుంటే నిన్ను ఎవ్వడు మాట్లాడేయడు, కాబట్టి సంపాదించడం మొదలుపెట్టుకో, సంపాదించుకో అని చెప్తుంది. రెండవది, ఉద్యోగం కన్నా బిజినెస్ బెటర్ అని చెప్పేసి అది మనకు సందేశం ఇస్తుంది. ఇంకొక 3వ పాయింట్ ఉంది. ఇది ఎప్పుడైనా ఈసారి మళ్ళీ కలిసినప్పుడు మనం మాట్లాడుకుందామా లేదా చెప్దాం. 3వది ఏమి అంటే, అట్లా వ్యాపారం ఎంప్లాయీగా చేస్తూ తర్వాత బిజినెస్ మ్యాన్గా మారి, ఆ బిజినెస్ మ్యాన్గా మారిన తర్వాత స్కాములు చేస్తూ, పెద్ద స్కాములు చేస్తూ ఉంటూ దాన్ని అట్లనే కంటిన్యూ చేయకుండా ఒక చోట ఆపేస్తాడు. గేమ్ మొదలు పెట్టడం ముఖ్యం కాదు, ఆపడం కూడా ముఖ్యం. గేమ్ కంటిన్యూగా ఆడలేము, ఆడితే అలసిపోతాం, ఓడిపోతాం. అంటే ఆపడం కూడా తెలిసి ఉండాలి. అంటే అర్థం, ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా కంట్రోల్లో పెట్టాలి, అంతవరకే కంట్రోల్లో పెట్టాలి, అంతే వాళ్ళకి విలువ ఇవ్వాలి. ఈ 3 అంశాలతో కూడిన సినిమా ఒకసారి చూడండి, బాగుంటుంది. కాబట్టి మీలో కూడా ఎంతోమందికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ధనం మూలం ఇదం జగత్, డబ్బులు బాగా సంపాదించుకోండి. ఉద్యోగం కన్నా బిజినెస్లో ఎక్కువ లాభాలు ఉంటాయి. కాకపోతే ఆ బిజినెస్లో లక్ ఉండాలి, కష్టం ఉండాలి. సో ఇంకా బిజినెస్ డీటెయిల్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఏదైనా కానీ పట్టిన పట్టు విడుపులు ఉండాలి, పట్టిన పట్టులో విడుపులు ఉండాలి. ఒక స్టేజ్ తెరిచిన తర్వాత దాన్ని వదిలేయాలి, ముగించాలి. ఇదొక తాత్విక సిద్ధాంతంలో కల ఉన్న తత్వవేత్త సిద్ధాంతంలో కల ఉన్న అర్థం చేసుకునేటోళ్ళకి అర్థమవుతుంది. మూడో పాయింట్. సరే, ఇది మ్యాటరు. మరోసారి మీ ముందుకు వచ్చిన కొరకు మీ అందరి సెలవు కొడుతూ మీ నాకు సూరత్ నుంచి నమస్తే.